ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత హంద్రి నీవ సృజల స్రవంతికి సంబంధించి ఏబీని చూడబోతున్నాం. కుప్పం గత పాలకులు పట్టించుకోక అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. ఏనాడు కూడా ఇక్కడ కుప్పం ప్రజలు మంచి చెయ్యాలి అన్న తపన తాపత్రయం చూపించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. దశాబ్దాలుగా ఓట్ల కోసమే ఇక్కడి ప్రజలను ఉపయోగించుకున్న ప్రాంతం. కుప్పానికి చేసింది ఏమీలా శూన్యం తప్పిస్తే ముందు మేము బెంగళూరులో కూల్ చేసుకుని వస్తాం. గత ప్రభుత్వంలో ఓటు గురించి వాడుకునే వాళ్ళగానే ఒక మనిషి కూడా సౌకర్యం చేయలేదు. కానీ ఇప్పుడు జగనన్న వచ్చాక రాకముందు అన్న తేడా సుస్పష్టం. బెంగళూరు కానీ చెన్నై కానీ వలస పోల్సిన పరిస్థితి జరుగుతా ఉంది. ఇప్పుడైతే పోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చే పరిస్థితికి తీసుకుని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కుప్పం ఈ పేరు చెబితే ఇప్పుడు గుర్తుకొచ్చేది ఒకే ఒక్కడు. దశాబ్దాల చరిత్రను కేవలం 58 నెలల్లోనే తిరగరాసిన ఘనుడు. కుప్పం అంటే ఈరోజు అభివృద్ధి కనిపిస్తా ఉంది. ఈ కుప్పంలో ఆ చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తా ఉంది. ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చిన దార్శనికుడు, వీడు భూములను సస్యశ్యామలం చేస్తోన్న స్వాప్నికుడు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తోన్న జగన్. కానీ జగన్ మీవాడు, మంచోడు, మీ బిడ్డ. మీరు అడిగారు, జగన్ ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ కరవు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానని 2022 సెప్టెంబర్ 23వ తేదీన జగనన్న మాటిచ్చారు. ఆ క్షణం నుంచి అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టి పూర్తి చేశారు. కుప్పానికి నీళ్లు రావడము చాలా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. బోర్లలో నీళ్లు అవుతా ఉన్నాయి. మాకు ఇంటి ఊర్లలో కూడా నీళ్లు, ఇంటింటికి కొలాయిలు వేసి నీళ్లు అందరికీ అన్ని ఆధారాలు చేసి పెట్టినారు. ఇంతకుముందు కూడా ఎంతో మంది నాయకులు పాలన చేశారు, కానీ ఇంత సస్యశ్యామలంగా చేసిన నాయకులు ఎవరు కూడా లేరు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం పలమనేరు నియోజకవర్గంలోని సుమారు 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తూ, అనంత వెంకటరెడ్డి హంద్రి నీవ సుజల స్రవంతిలో భాగంగా 560.29 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేస్తోన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, ఒక నాయకుడు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో అన్నదానికి సాక్ష్యమే ఈ కుప్పం నియోజకవర్గం. రాజకీయ పార్టీని కోరుకుండా ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాము కుప్పము కుప్పాన్ని సస్యశ్యామలం చేస్తా ఉన్నాడు. ఈ నీళ్లు వచ్చిందే ఇక మాకు ఎప్పుడు కానీ గ్రౌండ్ లెవెల్ అంటూ తగ్గనే తగ్గదు. చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి పేరు నిలిచిపోతుంది శాశ్వతంగా. కుప్పం నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా, రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు. 66 కోట్ల రూపాయలతో కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, నియోజకవర్గంలోని 4 మండలాల అభివృద్ధికి మరో 100 కోట్ల రూపాయల మంజూరు. పాలారు ప్రాజెక్టులో భాగంగా 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి 215 కోట్ల పరిపాలనా అనుమతుల మంజూరు. నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, నా అన్నదమ్ములకు మంచి జరగాలి అని మనసుతో ఇచ్చింది ఎవరు అంటే అది మీ బిడ్డ అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని సవినయంగా కోరుతా ఉన్నా. కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, మరో 2 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం. మరీ ముఖ్యంగా ఈ 57 నెలల్లో కుప్పం నియోజకవర్గంలోని దాదాపు 5.39 లక్షల మంది లబ్ధిదారులకు వివిధ పథకాల రూపేణ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 1,889 కోట్ల రూపాయల లబ్ధినందించిన జగనన్న ప్రభుత్వం తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఒక్కో ప్రాజెక్టును పూర్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ నలుమూలలా సస్యశ్యామలం చేస్తోన్న జగనన్నా, నీకివే మా కృతజ్ఞతలంతోంది సమస్త ప్రజానీకం. తర్వాత ఎమ్మెల్సీ శ్రీ భరత్ గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.